విపక్ష నిర్వహణకు ఓ వైపు ఏర్పాట్లు పూర్తవగా మరోవైపు ఎంసెంపై రాజకీయ రగడ కొనసాగుతుంది. గత పాలకులు నిరుద్యోగులను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్. అలాగే పరీక్షల నిర్వహణతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అన్నారు. దీనికి మాజీ మంత్రి హరీష్రావు కౌంటర్ ఇచ్చారు. జీవో 29 తో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందంటూ విమర్శించారు. గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని అభ్యర్థులపై లాఠీ చార్జ్ చేయడం దారుణమంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అశోక్ నగర్ లైబ్రరీ వద్ద రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కాకమ్మ కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోవైపు గ్రూప్ 1 ఎగ్జామ్ పై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పంతాపానికి పోకుండా జీవో నంబర్ 29 ని ఉపసంహరించుకోవాలని కోరారు. నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని పరీక్ష వాయిదా వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలు పన్నుతుందని, దీనికి గ్రూప్ 1 పరీక్షలో జీవో 29 దీనికి సంకేతమని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి విరుద్ధంగా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి అరచేతిలో వైకుంఠం చూపించారని, రాజ్యాంగాన్ని చేత పట్టుకుని కొంగజపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు లక్ష్మణ్. అయితే జీవో 29 తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిరుద్యోగులకు విపక్షాల ట్రాప్ లో పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు.